తెలంగాణలో ఉద్యోగాల భర్తీ జోరందుకుంది భారీ నోటిఫికేషన్ తో నిరుద్యోగులకు శుభవార్త అందించింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది గ్రూప్ ఫోర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఇరవై ఐదు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ఈ నోటిఫికేషన్ తో భర్తీ చేయనున్నారు తెలంగాణలో ఎన్నో రోజులుగా నిరుద్యోగులు ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ వెలువడింది తెలంగాణ వచ్చాక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ వెలువడింది కొత్త చైర్మన్ సభ్యులు వచ్చాక గ్రూప్ వన్తో పాటు మరికొన్ని ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చింది టిఎస్పీఎస్సి అయితే గ్రూప్ వన్లో ఐదు వందల పోస్టులు మినహా మిగతావన్నీ చిన్న చిన్న నోటిఫికేషన్లే మొదటిసారిగా ఏకంగా తొమ్మిది వేల నూట అరవై ఎనిమిది పోస్టులతో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసింది టిఎస్పీఎస్సి పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చి వారం రోజులైందో లేదో నోటిఫికేషన్ వెలువడింది ప్రభుత్వం అనుమతి వచ్చాక ఇంత తొందరగా వెలువడిన నోటిఫికేషన్ కూడా ఇదే మున్సిపల్ రెవెన్యూ పంచాయతీరాజ్ విద్యాశాఖలతో కలిపి మొత్తం ఇరవై ఐదు ప్రభుత్వ విభాగాల్లో ఖాళీలను ఈ నోటిఫికేషన్ అకౌంటెంట్ జూనియర్ ఆడిటర్ వార్డ్ ఆఫీసర్ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లే ఆరు వేల ఎనిమిది వందల ఉన్నాయి ఇక డిపార్ట్మెంట్ల వారీగా చూస్తే పురపాలక శాఖలో రెండు వేల ఏడు వందల ఒక్క పోస్టులు రెవెన్యూ శాఖలో రెండు వేల డెబ్బై ఏడు పోస్టులు పంచాయతీరాజ్ శాఖలో పన్నెండు వందల నలభై ఐదు పోస్టులు ఉన్నత విద్యాశాఖలో ఏడు వందల నలభై రెండు పోస్టులు ఉన్నాయి ఈ నెల ఇరవై మూడు నుంచి జనవరి పన్నెండు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది ఈ నెల ఇరవై మూడున అన్ని వివరాలను అందుబాటులో ఉంచుతామని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలిపింది ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్లు కూడా తొందరలోనే వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది పెద్దగా ఖర్చు పెట్టకుండా ఆమె వంటగది నుంచి హోమ్ బేకరీ బిజినెస్ మొదలు పెట్టి నెలకి నలభై వేలు సంపాదిస్తున్నారు మీరు మొదలెట్టాలనుకుంటున్నారా అయితే ఫ్రీడమ్ యాప్ ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి